ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అల్లుడు గారు, జరగాల్సిన కార్యక్రమం మొదలు పెడదామా? లేవండి, గీతాని పిలవండి. కృష్ణ, ఇక జరగాల్సిన చూద్దాం. ఆగండి, ఆగండి. నా విషయం తేలాకే ఈ శవాన్ని తీసేది. ఏంటయ్యా నువ్వు అనేది? అవును, నాకు ఇవ్వాల్సిన అప్పు తీర్చిన తర్వాతే ఇక్కడ ఏ కార్యక్రమమైనా జరుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారు? శవాన్ని పెట్టుకుని ఇలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వచ్చింది? శవం కళ్ళెదురుగా ఉంది కాబట్టే అడుగుతున్నాను. అది శ్మశానానికి వెళ్ళిందంటే నన్ను ఎవరూ పట్టించుకోరు, నా పేరు తీరుస్తారు. నువ్వు అసలు మనిషివేనట్రా? శవాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చావా? అయ్యా, మీ డబ్బులు ఎక్కడికి పో, అనా పైసలతో సహా తీర్చేస్తాం. దయచేసి ఇలాంటప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టదు, వెళ్ళిపోండయ్యా. కుదరదు, మనిషి బతుకున్నప్పుడే నా డబ్బులు నాకు రాలేదు, ఇప్పుడు కూడా వసూలు చేసుకోకపోతే నా అప్పు తీరుతుందన్న నమ్మకం నాకు లేదు. నా డబ్బులు నాకు ముట్టిన తర్వాతే మీరు ఏ కార్యక్రమం అయినా చేసుకోండి. డబ్బులు రావాల్సింటే అడగడానికి ఇదారా సమయం? మా బావు పోయి మేం బాధలో ఉంటే ఏంట్రా నీ గోళ? మర్యాదగా వెళ్ళిపో. ఏయ్, మర్యాదల గురించి మాట్లాడుతున్నావు? అంత రోషం ఉంటే నా డబ్బు నాకు పడేయ్. నా డబ్బు నాకు రాకుండా శవం కదలడానికి వీల్లేదు. రేయ్, నోర్మూయిరా. నా అల్లుడు శవం కదలనివ్వనడానికి నువ్వెవడవురా? ఏది అడ్డుపడి చూద్దాం. అందరూ ఆవేశపడుతున్నారు గాని నా డబ్బిస్తానని మాత్రం ఎవ్వరూ అనడం లేదు. ఎంత ఇవ్వాలరా నీకు? ఎంత ఇవ్వాలో చెప్పు. 10 లక్షలు. ఏంటి, నీకు 10 లక్షల రూపాయలు రావాలి అంతే కదా? ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఇదిగో తీసుకోరా. ఇది చెల్లకపోతే? రేయ్, నీలాగా చిల్లర వ్యాపారాలు శవాల మీద పేలాలు ఏరుకునేవాడిని కాదురా. పూర్ణిమ ఇండస్ట్రీస్ ఓనర్ని వెళ్ళి బ్యాంకులో కనుక్కో, డబ్బు తీసుకుని ఇంటికెళ్ళు. రాకపోతే నేరుగా నా ఇంటికి రా. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. పో. చూస్తాను. ఏంటి బావా ఇది?
ఒక 10 లక్షల అప్పుందని నాతో ఒక మాట చెప్పుంటే వాణ్ణి ఇంటిదాకా రానిచ్చేవాణ్ణా? అంత కానివాణ్ణి అయిపోయానా? అమ్మా గీత, నువ్వు నా బిడ్డలాంటి దానివే కదా. నాకు 10 లక్షల రూపాయల డబ్బు ఎక్కువ అనుకున్నారా? అంత స్వార్థపరుణ్ణి కాదమ్మా నేను. బావుగారు, సూర్యాస్తమయం అయ్యేలోపే అన్ని కార్యక్రమాలు జరిగిపోవాలి. వద్దు, మా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. ఏమండి, లేవండి, వద్దు. బాబు కృష్ణ, సూర్యాస్తమయం అయ్యేలోపు అన్ని కార్యక్రమాలు జరిగిపోవాలి, త్వరగా కానివ్వండి. కళ్ళు తెరవండి. ఇలా జరిగిన ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు అల్లుడు గారు, అందుకే భోజనం ఆర్డర్ చేశాను. చచా, ఏంటల్లుడు ఇది? మా అన్నయ్య నాకే విషయం చెప్పేవాడు కాదు మావయ్య, అన్నీ తన భుజాల మీద వేసుకునేవాడు. ఏమైనా నాకు తెలిస్తే నేనెక్కడ కష్టపడతానో నని చెప్పి, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళెక్కడ బాధపడతారోనని, మా అందరి బాధలు కష్టాలు అన్నయ్యే భరించేవాడు. ఈ బాధ్యతలు మోసి మోసి అలసిపోయి ఓపిక లేక వెళ్ళిపోయాడు మావయ్య. ఊరుకో అల్లుడు, ఊరుకో. విధిని మనం మార్చలేం. అన్నయ్య చనిపోయాడన్న జాలి కూడా లేకుండా అతనొచ్చి అందరి ముందు మా పరువు తీస్తుంటే మా ఇంటి పరువు కాపాడారు. మీకు మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం చెప్పండి. ఏంటా మాట్లాడు, ఈ ఇల్లు ఒకటి ఆ ఇల్లు ఒకటా చెప్పు, మనందరం ఒకటేనయ్యా. నా అల్లుడి కష్టం నా కష్టం కాదా? ఇలా నన్ను వేరు చేసి మాట్లాడద్దు. అందరి ముందు మీ పరువు పోతుంటే డబ్బులు బ్యాంకులో పెట్టుకుని నేనేం చేసుకుంటానయ్యా? మీ పరువు పోయిందంటే నా పరువు పోయినట్టు కాదా? ఏంటమ్మా, మీ నాన్న 10 లక్షల చెక్కు తీసుకొచ్చి వాళ్ళకిచ్చాడు, అది ఈ ఇంట్లో వాళ్ళని నమ్మి, ఇంకా డబ్బంతా నీళ్ళల్లో పోసినట్టేగా. అలా నేనెందుకు నీళ్ళల్లో పోయినిస్తానమ్మా? నాన్నిచ్చిన డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసు. ఏంటండి ఇలా జరిగింది? మనమే ఇంత కుమిలిపోతుంటే గీతని ఎవరు ఓదారుస్తారండి? బాధపడకండి, మీరే ధైర్యంగా ఉండకపోతే ఎలా చెప్పండి. మావే ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలుసత్తయ్యా. ఏనాడు ఏ విషయంలోనూ మాట పడని మావయ్య ఈరోజు బావగారు చనిపోయి ఉన్నప్పుడు ఆ డబ్బులిచ్చిన అతనొచ్చి మాట్లాడిన మాటలకి బాధపడుంటారు. అంతకంటే ఎక్కువగా వియ్యంకుడైన మా నాన్న 10 లక్షల రూపాయలివ్వడం అనేది మావయ్య తట్టుకోలేకపోతున్నారు. అంతే కదా మావయ్య, మీ మనసు నాకు తెలీదా? పర్లేదు మావయ్య, మా నాన్న డబ్బులిచ్చాడని
మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఉచితంగా డబ్బులు తీసుకున్నామే అని ఇలా దిగులు పడాల్సిన అవసరమూ లేదు. ఇంటి కాగితాలున్నాయి కదా, అవి మా నాన్నకిచ్చేయండి. అప్పుడు మా నాన్న మీకు ఉచితంగా డబ్బులిచ్చినట్టు ఉండదు, మీరిలా బాధపడాల్సిన అవసరమూ ఉండదు.